బండ అక్కడ పెట్టి లోపల సందులో కలిగి కొద్దిగా లోపల పెడితే కార్యక్రమాలు మరిన్ని పెంచి మంచి చేస్తే ఇంకా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది అని చెప్పి నేను సరదా అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చాలా వినూత్నంగా చాలా మంచి కార్యక్రమం మనం స్టార్ట్ చేసాం. లాక్డౌన్ విధించిన తర్వాత మన దగ్గర ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి మనం చెయ్యాలి అని మొదటగా మనందరం మన డబ్బులు సుమారుగా 4 లక్షలు మనం ఎత్తుకొని మన కళాశీలి మన దగ్గర పనిచేస్తున్న కళాశీలికి మనం మొదటగా పంపిణీ చేసాం. మనం ఏప్రిల్లో బియ్యం కొంచెం పప్పులు అవి ఒక కిట్గా వేసి మనం పంపిణీ చేసాం. అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీబాబు గారికి, అలాగే ప్రెసిడెంట్ నచ్చిత్రరావు గారు, అలాగే సెక్రటరీ ఉమామహేశ్వరరావు గారు, అలాగే చైర్మన్ జగన్నాథరావు గారికి, అలాగే మిగతా కుటుంబ సభ్యులందరికీ, మిగతా నా తోటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇండియన్ ఆపరేషన్ సంబంధించినటువంటి కంపెనీ హెడల్బర్గ్ సిమెంట్ మేనకా గ్రూప్, హెడల్బర్గ్ సిమెంట్ గ్రూప్ అనేది బేసిక్గా జర్మన్ కంపెనీ, ఇది మల్టీనేషనల్ కంపెనీ, 100% మల్టీనేషనల్ కంపెనీ జువారి కూడా. ఈ జువారి సిమెంట్ అంటే మనం ఇక్కడ సౌత్ ఇండియాలో జువారి సిమెంట్ నామంతో మనం సిమెంట్ అమ్ముతున్నాం. అలాగే వచ్చేసి ప్రపంచ వ్యాప్తంగా 62 దేశాల్లో మేము ఈ యొక్క సిమెంట్ ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాము. అన్నమయ్య కార్యక్రమానికి కేటాయించడం జరిగింది. ప్రతి డీలర్ షాప్ లో ఉండే ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి సిమెంట్ స్టీల్ మా వ్యాపారాలతో అనుబంధమై ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ బెనిఫిట్ చేరడంతో ప్రతి వ్యక్తి కూడా ఈ సిమెంట్ కార్స్ పరిశ్రమ పనిచేస్తున్నాడు, నాకు ఈ రకంగా బెనిఫిట్ ఇచ్చాడు అని ఆనందం మాత్రం ఈవేళ మా షాపుల్లో పనిచేస్తున్న స్టాఫ్ కానీ, మా డ్రైవర్స్ కానీ, మా క్లీనర్స్ కానీ, వాళ్ళందరి తరఫున సుమారుగా 1,200 మంది ఈ పథకంలో మనం బెనిఫిట్ చేస్తున్నాం. ఇది పేరు మాత్రమే ముఖ్య అతిథి. ఈ రోజు ముఖ్య అతిథి మన తెలుగుబాబు గారు. ఎందుకంటే అన్నం పెట్టి చెయ్యి ఎవరైతే దాన, మరి ఈరోజు మీ సంస్థ ద్వారా, మీ అసోసియేషన్ ద్వారా చేస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయం. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. నగరాభివృద్ధిలో వ్యాపారం ఉన్నా లేకపోయినా, వ్యాపారంలో హెచ్చు తగ్గులున్నా వాటిని సరిదిద్దుకుంటూ, కొన్ని సందర్భాల్లోనే బకాయిలు వసూలైనా వసూలు అవ్వకపోయినా వ్యాపారాన్ని కొనసాగించి డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఎన్నికావు. ఎందుకంటే మార్కెట్లో క్రమేపీ మనం హెచ్చు తగ్గులు చూస్తున్నాం. ఒకేసారి ఆకాశానికి పెరిగిపోవడం, తగ్గిపోవడం, స్టాక్ ఉన్నోళ్ళేమో లాభపడటం, స్టాక్ లేనోళ్ళు నష్టపోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సహాయం అందించి వారి మానవత్వాన్ని, దాతృత్వాన్ని చాటుకుంటూ వస్తున్నారు. మన అందులో భాగంగానే జువారి సిమెంట్స్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము కూడా ఈ ప్రపంచానికి కానీ, ఈ దేశానికి కానీ వ్యాపారం చేసుకుంటున్నాం. ప్రతి సిమెంట్ బ్యాగులో పడి 1 రూపాయి పక్కకు పెట్టి దాని ద్వారా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఆ కంపెనీ జనరల్ మేనేజర్ తెలుగుబాబు గారికి, ఆ కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా దాదాపు 10,000 మందికి నిత్యావసర వస్తువులు అందజేయడం అంటే చాలా అత్యంత అభినందనీయం. ఎందుకంటే 10,000 మందికి ఈరోజు అన్నం పెట్టే విధంగా జవాలి సంస్థ ముందుకు వచ్చిందంటే ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టే అన్నం 10 మందికి మనల్ని చూసి ఇంకో కంపెనీ జవాలి వాడి విధంగా చేశారు కాబట్టి మనం ఏం చేయగలనేది ఇండియన్ సిమెంట్స్ ఆలోచిస్తారు, కాబట్టి ఇంకో కంపెనీ ఆలోచిస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఒకరికి ప్రేరణగా స్ఫూర్తిగా నిలవడానికి ఇది మంచి కార్యక్రమం. మరి అట్లైన్ వారియర్స్లో ఉంటూ ఆహారాతులు శ్రమిస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది జర్నలిస్టులు కోవిడ్ బారిన పడినప్పటికీ కూడా ఎక్కడ విధుల్లో ఇబ్బందులు లేకుండా వారి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. విశాఖపట్నంలో కూడా దాదాపు 30-40 మంది జర్నలిస్టులు కోవిడ్ బారిన పడ్డారు. అయితే అందరూ కూడా కోవిడ్ బారిన పడినప్పటికీ కూడా జర్నలిస్టులకు నిత్యం కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే బాగా క్లోజ్గా మూవ్ అయ్యి ఫ్రంట్ లైన్లో అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. మరి విశాఖపట్నం జిల్లాలో కూడా మేము ఇండివిజువల్గా నేను ఒక్కనే వ్యక్తిగతంగా దాదాపు 15 లక్షల రూపాయలు మేము ఖర్చు చేసి మా సోదరులందరికీ కూడా దశల వారీగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాను. అదేవిధంగా కూడా ఆర్థిక సహాయం అందించాం కొంతవరకు కూడా. అయితే ప్రభుత్వం కూడా ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము
50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని ప్రధానమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. యూనియన్లకు అతీతం ఇదంతా కూడా వెల్ఫేర్ బాడీ. సీతమ్మదార్లో ఆ 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, అది ఆక్సిజన్ టవర్స్ ఆపోజిట్, డాబా గార్డెన్స్ లో ప్రెస్ క్లబ్ ఉంది. మరి మేము కూడా నామమాత్రంగానే ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టుకుంటే, ప్రజా సమస్యల మీద వేదిక కావాలనుకుంటే, ఎవరైనా తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసుకోవాలంటే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అండగా ఉంటుంది. కేవలం 1 గంటకు 800 రూపాయలు మాత్రమే వసూలు చేస్తాం, అది కూడా ఉన్న ఏసీ ఖర్చులు తప్ప దాంట్లో లాభాపేక్ష ఎప్పుడు కూడా కోరుకోం. మరి కరోనా విపత్తులోనే ఈరోజు జోహారీ సిమెంట్, ఈ విశాఖపట్నం స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ ద్వారా మరి విశాఖపట్నం వేదికగా ఈరోజు 1000 మందికి సాయం అందించడం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10,000 మందికి సేవలు అందించడం కూడా అభినందనీయం.